నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వివేక హత్య కేసులో మిగిలిన వారితో పోలిస్తే అవినాష్ రెడ్డి పరిస్థితి మరీ అడకత్తలో పోకచెక్కల అయిపోయినట్లుంది అప్పుడే బెయిల్ వచ్చినట్టు వస్తుంది ఇంతలోనే ఆ బెయిల్ పై మరో కోర్టు స్టే ఇచ్చేస్తుంది బెయిల్ అనే వార్త ఉపశమనం కలిగించేలోపు అరెస్టు అంశాలు తెరపైకి వస్తూ ఉంటాయి దీంతో వివేకా హత్య కేసులో అవినాష్తో జైలు బెయిలు అడ్డుకుంటున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు నెడిచర్లు అవును కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మీద సీబీఐ అరెస్ట్ కత్తి వేలాడుతుందంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసింది అదే సమయంలో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అవినాష్ దీంతో ఈ నెల ఇరవై ఐదు వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు కాకపోతే విచారణ చేసుకోవచ్చని తెలిపింది దీంతో వరుసగా విచారణకు హాజరవుతున్నారు కడప ఎంపీ ఈ సమయంలో ఇరవై ఐదు వరకు మాత్రం ఎందుకు ఆగాలని భావించారో ఏమో కానీ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఈ తాత్కాలిక ముందస్తు ఉత్తర్లను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లారు దీంతో వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐపై ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయాలనివ్వాలి అంటూ సునీతారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఈ నెల ఇరవై ఐదు వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది అనంతరం ధర్మాసను స్పందిస్తూ ఈ నెల ఇరవై నాలుగున పూర్తి స్థాయి విచారణ చేపడతామని అప్పుడు అన్ని విషయాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది ఈ నెల ఇరవై నాలుగు వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది అంటే తెలంగాణ హైకోర్టులో ఈ నెల ఇరవై ఐదు వరకు అరెస్ట్ వద్దు అని తీర్పు వస్తే సుప్రీంకోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు అరెస్టు చేయవద్దు అని పేర్కొంది దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు ఒకరోజు ముందుకు జరిగిందని అనుకోవచ్చంటూ అప్పుడే కమెంట్లు మొదలు దీంతో అరెస్ట్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు అబ్రవర్గా మారిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ అరెస్ట్ అవ్వకుండా బయటపడాలని భావిస్తున్న అవినాష్ పని మాత్రం జైలుకు బేలుకు మధ్య సాగుతూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అంటూ కమెంట్లో పెడుతున్నారు పొలిటికల్ ప్రత్యర్థులు